కనబడుతుంది కదా, ఇది మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. పేరు రూబిక్స్ క్యూబ్, పాసిబిలిటీస్ ఆర్ 43 quintillion. కనిపెట్టినోడు దీన్ని ఫస్ట్ టైం ఎలా సాల్వ్ చేసాడనే క్వశ్చన్ నీ మైండ్ లో వచ్చే ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాలంటే మనం సుమారు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1974 రూబిక్ అనే వ్యక్తి హంగరీలో ఒక టీచర్ లో జాయిన్ అయ్యాడు. ఆ టైం అతని వయసు 30 సంవత్సరాలు. డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ టీచ్ చేస్తున్నాడు. సో నేచురల్ గా డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఆ టైం లో కూడా సుమారు 30 సంవత్సరాలు ఉండేటం. సో ఎవరు ఇతన్ని సీరియస్ గా తీసుకోవట్లేదని, ఏదైనా టీచ్ చేయాలంటే ఒక మంచి విషయం కావాలని ఆలోచించాడు. సాధించాడు కూడా. ఒక స్క్వేర్ క్యూబ్, 6 different colors, దాని మధ్యలో మళ్ళీ చిన్న చిన్న క్యూబ్స్. నెక్స్ట్ డే క్లాస్ కి పట్టుకెళ్లి స్టూడెంట్స్ ఇది సాల్వ్ చేయండి అని అడిగాడు. అందులో నోటుతో రెండేవాడు లేచి 43 quintillion వేస్ ఉన్నాయి దీనికి ఆన్సర్ కి, అందులో ఒక్క ఆన్సర్ ఎట్లా పట్టేది అని అడిగాడు. మనోడికి ఇది కరెక్ట్ అనిపించి వీళ్ళ చెప్పాలంటే నేను నేర్చుకోవాలని నెల రోజుల పాటు ఆ క్యూబ్ ను అలాగే చూస్తున్నాడు. 31వ రోజు తనకు సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ అల్గోరిథం గా చేశాడు. ఆ అల్గోరిథం జనాలని టీచ్ చేశాడు. 1980లో రూబిక్స్ క్యూబ్ అనే టాయ్ ఇన్వెంట్ చేశాడు. మీ దగ్గర రూబిక్స్ క్యూబ్ ఉందా? కింద కామెంట్స్ ఉన్నాయి.